మౌనం. భాష అనునది మన ఆలోచనలను ఇతరులకు చెప్పేందుకు ఒక మాధ్యమం. ఆలోచనలు ఉన్నప్పుడే భాష అవసరమవుతుంది. నేను అన్న ఆలోచన వచ్చిన తర్వాతనే అన్ని ఆలోచనలు వస్తాయి. కనుక నేను అన్న ఆలోచనే సంభాషణకు మూలం. ఏ ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడే, మౌనంగా ఉన్నప్పుడే ఇతరుల ఆలోచనలని అర్థం చేసుకోగలం. మౌనం అనేది విశ్వభాష. మౌనం అంటే నిరంతర సంభాషణ. అది నిరంతరమైనది, కానీ భాషయే దానిని ఆటంకపరుస్తుంది. తీగలో విద్యుత్ శక్తి ప్రసరిస్తుంటే ఆ శక్తిని అడ్డుకుంటే అది దీపంగానూ ఫ్యాన్లోనూ పనిచేస్తుంది. వైరులో విద్యుత్ అంతటా ఉంది. అలాగే మౌనం కూడా నిరంతర సంభాషణే. మాటలే దానిని అడ్డుకుంటాయి. కొన్ని విషయాలు మనకి మాటల ద్వారా కంటే మౌనంలోనే స్పష్టంగా తెలుస్తాయి. దీనికి దక్షిణామూర్తియే నిదర్శనం. అది ఏ మౌనం. అదే అత్యుత్తమమైన సంభాషణ. మనుషులు నా దగ్గర ప్రశ్నలు వేస్తున్నారు, అందువలన సమాధానాలు చెప్పవలసి ఉన్నది. కానీ సత్యం అనేది మాటలకి అందనిది. ఒకసారి మహర్షి వద్దకు పెద్ద పేరు ప్రఖ్యాతలున్న ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనకు వాతం, అసహనం లక్షణాలు. మహర్షిని ఏవో ప్రశ్నలు వేశాడు. కానీ అతను మహర్షి సమాధానం కొరకు వేచి ఉండక తన ప్రశ్నలకు తనే సమాధానం చెప్పుకుంటూ పెద్ద గొంతుతో మాట్లాడాడు. నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని. వెంటనే మానవ సేవే సత్యాన్ని తెలుసుకోవటానికి సూటి మార్గం అని తేల్చినాడు. మహర్షి, నీవు చెప్పునది సరియే అని సమాధానమిచ్చారు. అతను ఇతరులతో చాలాసేపు అసందర్భంగా వాదించాడు. మహర్షి ఒక్క మాట కూడా మాట్లాడక మౌనంగా ఉండిపోయారు. అతను వెళ్ళిపోయిన తర్వాత మహర్షి ఇటువంటి వ్యక్తులకు సమాధానం మౌనమే అని అన్నారు. మౌనంగా కూర్చుని ఆత్మను ధ్యానం చేస్తుంటే లోపలి వాసనలు నశిస్తాయి. లోపల ఉండే గందరగోళపు ఆలోచనలు అధిగమించగలమా? తప్పక నశిస్తాయి. ప్రజలను సన్మార్గులుగా చేటకు మీరెందుకు బోధించరు? నీవు ఇప్పటికే నేను బోధించను అన్న నిర్ణయానికి వచ్చావు. నేనెవరనో, బోధ అంటే ఏమిటో నీకు తెలియనా? నేను ఆ పని చెయ్యటలేదని నీకెలా తెలియను? బోధ అంటే అనేక వేల జనసమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుటయా? లేక బోధ అంటే జ్ఞానమును తెలియచేయడమే? అది మౌనంగా కూడా చేయవచ్చును. గంటల కొద్దీ చెప్పే ఉపన్యాసములను విని ఏమాత్రం ప్రభావితుడు కాని వ్యక్తులను గురించి నీవేమంటావు? కాసేపు ఒక పవిత్రమైన, పావనమైన సన్నిధిలో కూర్చుని తన జీవిత దృక్పథాన్ని మార్చుకుని వెళ్లే వ్యక్తులతో పోల్చి చూడుము. ఏది ఉత్తమమైనది? ఏ ప్రభావం చూపని గంటల కొలది, టన్నుల కొలది ఉపన్యాసముల, లేక మౌనంగా కూర్చుని ఇతరుల ప్రభావితమయ్యేటట్లుగా ప్రేరేపించటమా? అసలు మాటలు ఎలా వస్తాయి? నిగూఢంగా ఉండే జ్ఞానం నుండి అహం బయలుదేరి దాని నుంచి ఆలోచనలు, దాని నుంచి మాటలు వస్తాయి. ఈ ప్రకారం చూస్తే మాటలు వాటి మూలమునకు ముని మనములు. మాటలకి అంత శక్తి ఉంటే మౌనం ద్వారా జరిగే బోధ ఎంత శక్తివంతమైనదో కదా. నీవే నిర్ణయించు.